హాయ్ గాయ్స్, వెల్కమ్ టు డివిఆర్ అకాడమీ. మరి ఈ వీడియోలో మనం ఈరోజు జరిగిన గ్రూప్ వన్ ప్రిలిమ్స్ ఎగ్జామ్లో ఎకానమీ నుంచి వచ్చిన క్వశ్చన్స్ అన్నింటి గురించి కూడా డిస్కస్ చేద్దాం. ఎకానమీ నుంచి దాదాపుగా 22 క్వశ్చన్స్ రావడం జరిగింది. అంటే ఎకానమీ రిలేటెడ్గా దాదాపుగా 22 క్వశ్చన్స్ రావడం జరిగింది. ఆ 22 క్వశ్చన్స్ యొక్క మరి కీ గురించి డిస్కస్ చేద్దాం. మరి టాపిక్లోకి వెళ్ళే ముందు ఖచ్చితంగా డివిఆర్ అకాడమీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఖచ్చితంగా వీడియోకు లైక్ చేయండి. వీడియో అంటే లైక్స్ యొక్క టార్గెట్ను 500 ఇస్తున్నా, 500 టార్గెట్ను రీచ్ అవుతారని కోరుకుంటున్నా. అదేవిధంగా మరి మీ యొక్క గ్రూప్ వన్ పేపర్ పైన, గ్రూప్ వన్ ప్రిలిమ్స్ పేపర్ పైన మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా చెప్పండి. పేపర్ ఎట్లా ఉంది, ఎట్లా అనిపించింది అనేది కామెంట్ రూపంలో చెప్పడానికి ప్రయత్నం చేయండి. నా అభిప్రాయంలో పేపర్ అనేది టఫ్ వచ్చింది, అంత ఈజీగా రాలేదు. ఎగ్జామ్ సెంటర్లో పోయిన తర్వాత రాసిన వాళ్ళు చెప్పిన అభిప్రాయాన్ని బట్టి చెప్తున్నా, పేపర్ అంత ఈజీ కాదు. ఏం చదవనోడు కూడా చేసే అంత ఈజీగా రాలేదు, పేపర్ టఫ్ వచ్చింది. గతంతో పోలిస్తే 2000 అంటే ఇంత గతంలో జరిగిన గ్రూప్ వన్ ప్రిలిమ్స్తో పోలిస్తే కొంతవరకు టఫ్ వచ్చింది, కానీ పేపర్ అనేది అంటే కొంతవరకు ఈజీ వచ్చింది. కొంతవరకు ఈజీ అంటే అప్పటితో పోలిస్తే కొంతవరకు ఈజీ, కానీ మరీ ఈజీగా అయితే రాలేదు. అంటే మనం అప్పటిది 100% టఫ్ అనుకుంటే ఎప్పుడు వచ్చింది ఒక 75% వరకు టఫ్గా వచ్చిందని మనం చెప్పడానికి అవకాశం ఉంటుంది. దీని యొక్క మరి కట్ ఆఫ్ ఎంత ఉంటుంది అనేది నేను వీడియో చివరిలో చెప్తా. వీడియోని చివరి వరకు చూడండి, మీకు ఎకానమీ పైన ఒక పట్టు రావడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా గ్రూప్ 2 అంటే టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 మరియు 3 ఎకానమీ కోర్సును ఓన్లీ 99 రూపీస్కే ఇవ్వడం జరుగుతుంది. ఈ ఆఫర్ అనేది ఈరోజు నైట్ ఓపెన్ అవుతుంది. ఈరోజు నైట్ ఓపెన్ అయ్యి రేపు ఈవినింగ్ వరకు ఈ ఆఫర్ అనేది కంటిన్యూ అవుతుంది. రేపు ఈవినింగ్ ఈ ఆఫర్ అనేది ఖచ్చితంగా క్లోజ్ అయ్యింది. దీని యొక్క వాల్యూ 1000 రూపీస్ ఉన్నది. 1000 నుంచి ఓన్లీ 99 రూపీస్కే మిమ్మల్ని అందరి యొక్క బాధలను దృష్టిలో పెట్టుకొని ఓన్లీ 99 రూపీస్కే అద్భుతమైన ఎకానమీ కోర్సును మీకు ఇవ్వడం జరుగుతుంది. మీరు ఎకానమీ బేసిక్ తెలియకపోయినా, ఏం తెలియకపోయినా నా క్లాసులు జాయిన్ కండి. మీకు 100% ఎకానమీ తెప్పించే బాధ్యత నాది ఉంటుంది, కాబట్టి జాయిన్ కావడానికి ప్రయత్నం చేయండి. ఓకే, మనం ఇది ఎకానమీ కోర్సు. నెక్స్ట్ క్వశ్చన్స్లోకి వెళ్ళినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే మనకు మెయిన్గా ఇక్కడ జల్ జీవన్ మిషన్ మీద ఒక క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. జల్ జీవన్ మిషన్కి సంబంధించి ఈ క్రింది వాణిలో ఏవి సరైనవి అన్నాడు. మరి వాస్తవానికి ఫస్ట్ ఆప్షన్లో ఏ ఆప్షన్లో ఏమని ఇచ్చిందంటే 2019లో హర్ఘర్ జల్ ప్రథమ ప్రయత్నం ప్రారంభించింది అన్నాడు. అంటే హర్ఘర్ జల్ అంటే ప్రతి ఇంటికి కుళాయిల ద్వారా వాటర్ని అందించడానికి ఈ పథకాన్ని ప్రారంభించింది. వాస్తవానికి ఈ పథకాన్ని 2019లో ప్రారంభించిందనే అంశం అనేది కరెక్టే. సెకండ్ ఆప్షన్లో ఏమన్నాడంటే ఆగస్టు 2022లో మొదటిసారిగా ధృవీకరించబడ్డ హర్ఘర్ జల్ రాష్ట్రం ఏంటిదంటే గోవా అన్నాడు. హర్ఘర్ జల్ రాష్ట్రం గోవా అన్నాడు. ఇది కూడా కరెక్ట్. అంటే మొట్టమొదటిసారిగా 100% ట్యాప్ కనెక్షన్ కలిగిన, అంటే ట్యాప్ కనెక్షన్ ద్వారా వాటర్ అందిస్తున్న రాష్ట్రం ఏంటిదంటే గోవా నిలవడం జరిగింది. అది కూడా కరెక్టే. మరి ఆప్షన్ సిలో ఏమన్నాడంటే 2025 వరకు ప్రతి, అంటే దీని యొక్క లక్ష్యం మెయిన్గా ఈ పథకం యొక్క లక్ష్యం ఏంటిది, ప్రతి గృహానికి కూడా వాటర్ని అందించడం. ఇక్కడ ఏమన్నాడు, 2025 వరకు ప్రతి ఇంటికి కూడా కుళాయి ద్వారా వాటర్ని అందించడమే దీని యొక్క లక్ష్యం అన్నాడు. వాస్తవానికి ఇది తప్పు. అంటే దీని యొక్క లక్ష్యం ఎప్పటి వరకు అంటే 2024 నాటికి ప్రతి ఇంటికి కూడా ట్యాప్ ద్వారా వాటర్ని అందించాలనేది దీని యొక్క లక్ష్యం, ఇది తప్పు. నెక్స్ట్ చూసినట్లయితే ఆప్షన్ డిలో ఏమన్నాడంటే 31/2024 నాటికి 73.7% కంటే అధికంగా గృహ యజమానులకు కుళాయి ద్వారా నీరు అందుతుందని నివేదించడం జరిగింది అన్నారు. ఇది కూడా కరెక్టే. ఏది కరెక్టే? ఏ కరెక్టే, బి కరెక్టే, డి కరెక్ట్. ఏబిడి, ఏబిడి ఎక్కడన్నది, నాలుగవది ఆన్సర్. నాలుగవది ఏబిడి అనేది దీనికి సంబంధించిన ఆన్సర్ అని చెప్పచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ మనం డిస్కస్ చేసినట్లయితే నెక్స్ట్ క్వశ్చన్ ఇది తెలంగాణ సోషో ఎకనామిక్ సర్వేకి సంబంధించిండు. తెలంగాణ సోషో ఎకనామిక్ సర్వే 2023కి సంబంధించి 2022-23లో తెలంగాణ రాష్ట్రం యొక్క ఆదాయంలో మెయిన్గా ద్వితీయ రంగంలో, అంటే తెలంగాణ రాష్ట్రం యొక్క జిఎస్విఏలో ద్వితీయ రంగంలో మరి నిర్మాణ రంగం యొక్క వాటా ఎంతున్నా, నిర్మాణ రంగంలో యొక్క వాటా ఎంతున్నా, వాటా సుమారుగా ఎంతున్నా అన్నాడు. ఆప్షన్ 1లో 14% ఇచ్చిండు, ఆప్షన్ 2లో 27% ఇచ్చిండు, ఆప్షన్ 3లో 23% ఇచ్చిండు, ఆప్షన్ 4లో 19% ఇచ్చిండు. ఆన్సర్ 19%. ఆన్సర్ ఏంటిది, 19% అనేది ఆన్సర్ కావడం అనేది జరుగుతుంది. అదేవిధంగా నెక్స్ట్ ఏమి ఇచ్చిందంటే ఇది మనకు తెలంగాణకు సంబంధించి ఇచ్చిండు. 2024-25 సంవత్సరానికి సంబంధించి
మరి ఫిబ్రవరి 10వ తేదీన ప్రవేశపెట్టిన బడ్జెట్కు సంబంధించి మరి అంచనా వేయబడిన మొత్తం వ్యయం ఎంత అన్నాడు. అంచనా వేయబడిన మొత్తం వ్యయం ఎంత అన్నాడు. మరి అంచనా వేయబడిన మొత్తం బడ్జెట్ వ్యయం ఎంత అంటే, మరి ఆప్షన్లో ఫస్ట్ ఆప్షన్లో 2.40 లక్షల కోట్లు ఇచ్చిండు, ఆప్షన్ 2లో 2.95 లక్షల కోట్లు ఇచ్చిండు, అదేవిధంగా ఆప్షన్ 3లో 2.39 లక్షల కోట్లు ఇచ్చిండు, ఆప్షన్ 4లో 2.76 లక్షల కోట్లు ఇచ్చిండు. ఆన్సర్ అనేది ఇక్కడ 2.76 లక్షల కోట్లు అనేది ఆన్సర్, 4వది ఆన్సర్గా ఆన్సర్ అనేది అవుతుంది. అదేవిధంగా ఇక్కడ జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే 5 ప్రకారం, అంటే మెయిన్గా అది ఇక్కడ దేని గురించి అడిగిందంటే మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ గురించి అడిగింది. అంటే మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ ఏదైతే, అంటే మనకు లేటెస్ట్గా డాటా ఏది 2022-23కి సంబంధించి ఉందనుకున్నాం, అదేవిధంగా 2019-21 సంబంధించి ఉందనుకున్నాం. 2019-21లో NFHS 5 సర్వే జరిగింది, దానికి సంబంధించి దాని ఆధారంగా రీసెంట్గా మనకు ఏంటిది 2023లో మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ రిపోర్ట్ని ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం భారతదేశంలో బహుముఖ పేదరిక శాతం ఆధారంగా ఈ కింది రాష్ట్రాలను అవరోహణ క్రమంలో అమర్చమన్నారు. అవరోహ క్రమంలో అంటే అత్యధికంగా పేదరికం ఉన్న రాష్ట్రాల నుంచి అత్యల్ప పేదరికం ఉన్న రాష్ట్రాలకు అమర్చమన్నాడు. కాబట్టి ఇక్కడ అత్యధిక పేదరికం ఉన్న రాష్ట్రం మన దేశంలో బీహార్. అంటే బీహార్ ఫస్ట్ ఉంటుంది, బీహార్ తర్వాత దాని ప్రకారం అంటే 2019-21 ప్రకారం ఫస్ట్ బీహార్ ఉంటుంది, బీహార్ ఫస్ట్ ఉంటుంది, సెకండ్ జార్ఖండ్ ఉంటుంది, థర్డ్ మేఘాలయ ఉంటుంది, ఫోర్త్ ఉత్తరప్రదేశ్ ఉంటుంది. కాబట్టి మెయిన్గా ఏంటిది డిసిఏబి ఆన్సర్ అయితే డిసిఏబి ఎక్కడది 4వది ఆన్సర్ అవుతుంది. డిసిఏబి ఆన్సర్ కావడానికి అవకాశం ఉంటుంది. ఇది ఆన్సర్ అంటే బీహార్ అత్యధికంగా ఉంది కాబట్టి మనకు బీహార్ వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్లో చూసినట్లయితే ఇది చాలా 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 టఫ్ క్వశ్చన్ అండి, చాలా చాలా టఫ్ క్వశ్చన్ ఇది. అంటే ఇటువంటి క్వశ్చన్లు ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయరు, ఏ ఫ్యాకల్టీ ఎక్స్పెక్ట్ చేయరు, ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయరు. అంటే స్టేట్ యొక్క జిఎస్డిపి అడుగుతారు కావచ్చు, కానీ రాష్ట్రాల యొక్క జిల్లాల యొక్క జీడిడిపి ఏ జిల్లాల్లో ఎంత ఉందనేది అడిగింది ఇక్కడ. చాలా చాలా టఫ్ క్వశ్చన్, ఓకే అయినప్పటికీ కూడా చూద్దాం. తెలంగాణ సామాజిక ఆర్థిక ముఖ చిత్రం 2023 ప్రకారం తెలంగాణ జిల్లాలు మరియు వాటి యొక్క ప్రస్తుత ధరల్లో జిల్లా అంటే స్థూల జిల్లా దేశీయోత్పత్తి అంటే జీడిడిపి మరి మొదటి సవరించిన అంచనా ప్రకారం 2021-22కి సంబంధించిన ఈ క్రింది జతల్లో ఒప్పుగా జతపరిచినవి, అంటే కరెక్ట్ ఈ క్రింది జతల్లో కరెక్ట్ ఏదన్నాడు. హైదరాబాదు 1.86 లక్షల కోట్లు అన్నాడు, రంగారెడ్డి 2.20 లక్షల కోట్లు అన్నాడు, మేడ్చల్ మల్కాజ్గిరి 1.20 లక్షల కోట్లు అన్నాడు, ఆదిలాబాద్ 1.05 లక్షల కోట్లు అన్నాడు. యాక్చువల్గా ఈ క్వశ్చన్ దాదాపు 99% ఎవరు కూడా ఆన్సర్ అయ్యారు, దాదాపు ఇది చదవరు ఎవరు కూడా, చదవమని మేము కూడా చెప్పాం. ఎందుకంటే డిస్టిక్లో ఏ డిస్టిక్లో ఎంత ఉన్నదని చదవమని మేము కూడా చెప్పాం, మీరు కూడా దాదాపు ఎవరు చదవరు కాబట్టి 99% మంది ఎవరు కూడా ఆన్సర్ చేయడానికి ప్రయత్నం చేయరు. ఓకే ఒకవేళ ఎవరైనా అవగాహనతో చేస్తే చేయొచ్చు. ఓకే ఇక్కడ చూస్తే హైదరాబాద్ 1.86 అన్నాడు, హైదరాబాద్ 1.86 అనేది కరెక్టే. రంగారెడ్డి 2.20 అన్నాడు, ఇది తప్పు, 2.20 కాదు 2.41 ఉంటుంది. అదేవిధంగా మేడ్చల్ మల్కాజగిరి 1.20 అన్నాడు, కాకపోతే ఇది 70,000 చిల్లర ఉంటుంది, అంటే 76,000 కోట్లు ఉన్నది. అదేవిధంగా ఆదిలాబాద్ 14,934 కోట్లు ఉన్నది, అంటే 1.20 లక్ష కోట్లు అన్నారు. అదేవిధంగా ఆదిలాబాద్ 1.05 లక్షల కోట్లు అన్నాడు. కాబట్టి ఈ మూడు కూడా తప్పే, ఈ మూడు కూడా తప్పే. ఆన్సర్ ఏంటిది, ఓన్లీ హైదరాబాద్ మాత్రమే ఆన్సర్, అంటే దీంట్లో ఏది ఓన్లీ ఏ మాత్రమే కరెక్ట్, ఓన్లీ ఏ మాత్రమే కరెక్ట్ అని చెప్పచ్చు. నెక్స్ట్ చూసినట్లయితే నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే మనకి ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ గృహ వినియోగ వ్యయ సర్వేకి సంబంధించి, అంటే 2022-23 గృహ వినియోగ వ్యయ సర్వేను మనకు లేటెస్ట్గా విడుదల చేయడం జరిగింది. దానికి సంబంధించి క్రింది వాణిలో సరైన వ్యాఖ్య ఏదన్నారు, క్రింది వాణిలో సరి అయిన వ్యాఖ్యలు అన్నారు. మరి వాస్తవానికి ఫస్ట్ చూసినట్లయితే ఏ ఆప్షన్ చూసినట్లయితే ఛత్తీస్గఢ్ యొక్క గ్రామీణ మరియు పట్టణ ప్రాంత నెలసరి తలసరి వ్యయం అనేది అతి తక్కువగా ఉందన్నారు. అంటే భారతదేశంలో నెలసరి అంటే మంత్లీ పర్ క్యాపిటా ఎక్స్పెండిచర్ అనేది అత్యల్పంగా ఉన్న రాష్ట్రం ఛత్తీస్గఢ్ అన్నారు, ఇది కరెక్టే. నెక్స్ట్ ఆప్షన్లో ఏమన్నాడు అంటే మేఘాలయలో గ్రామీణ పట్టణ ప్రాంతాల మధ్య సగటు నెలసరి తలసరి వినియోగంలో తేడా అనేది అత్యల్పంగా ఉందన్నారు. అంటే గ్రామీణ అదేవిధంగా పట్టణ మధ్య తేడా అనేది అత్యల్పంగా ఉన్నది ఎక్కడ అన్నాడంటే మేఘాలయ అన్నాడు, ఇది తప్పు. అంటే భారతదేశంలో అత్యధికంగా ఉన్న రాష్ట్రం ఏంటిదంటే తేడా, అంటే గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో ఎంపీసీఎల్లో
ఎంపీసీలో అత్యధిక తేడా ఉన్న రాష్ట్రం మేఘాలయ. కానీ ఇక్కడ ఏమన్నాడు, అతి తక్కువగా ఉన్నది మేఘాలయ అన్నాడు. ఇది రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ సిక్కిం యొక్క గ్రామీణ మరియు పట్టణ నెలసరి తలసరి వినియోగ వ్యయం అతి ఎక్కువగా ఉందన్నాడు. అంటే భారతదేశంలో ఎంపీసీఈ అంటే తలసరి వినియోగ వ్యయం అత్యధికంగా ఉన్న రాష్ట్రం సిక్కిం అన్నాడు. ఇది కరెక్టే. నెక్స్ట్ మరి చండీగఢ్ యొక్క నెలసరి తలసరి వ్యయం పట్టణ ప్రాంతాల్లో అతి తక్కువగా ఉందన్నాడు. ఇది తప్పు. అంటే వాస్తవానికి కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎంపీసీఈ నెలసరి మంత్లీ పరిక్యాపిట ఎక్స్పెండిచర్ అనేది అత్యధికంగా ఉన్న కేంద్ర పాలిత ప్రాంతం ఏంటిది, చండీగఢ్. కానీ ఇక్కడ ఏమన్నాడు, అతి తక్కువగా ఉందన్నాడు. కాబట్టి ఇక్కడ ఏదైతే కరెక్టు, ఏ మరియు సి కరెక్ట్. అంటే ఛత్తీస్గఢ్ అనేది కరెక్ట్, సిక్కిం అనేది కరెక్ట్. ఏ మరియు సి అన్నది నాలుగవది దీనికి సంబంధించి ఆన్సర్ అని చెప్పచ్చు. నెక్స్ట్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఒక ప్లానింగ్స్ నుంచి ఇవ్వడం జరిగింది. ఇది ఒక క్వశ్చన్ కాకుండా ఓల్డ్ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. చూడండి మరి దీంట్లో ఏంటిదంటే భారతదేశ పంచవర్ష ప్రణాళికలకు సంబంధించి క్రింది వ్యాఖ్యల్లో ఏది ఒప్పు అన్నాడు. దీంట్లో ఫస్ట్ ఆప్షన్లో ఏ ఆప్షన్లో ఏమిచ్చిందంటే పేదరిక నిర్మూలన అనేది ఐదవ పంచవర్ష ప్రణాళిక యొక్క ప్రధాన ఉద్దేశాల్లో ఒకటి. ఇది కరెక్టే. నెక్స్ట్ బి ఏమన్నంటే స్థిరత్వంతో కూడిన వృద్ధిని సాధించడం నాలుగవ ప్రణాళిక యొక్క ఉద్దేశాల్లో ఒకటి. ఇది కూడా కరెక్ట్. అంటే స్థిరత్వంతో కూడిన వృద్ధి అనేది నాలుగవ ప్రణాళిక సంబంధించిన అంశం. నెక్స్ట్ ఏడవ పంచవర్ష ప్రణాళిక ఆహారం ఉపాధి మరియు ఉత్పాదకతపై దృష్టి సాధించింది అంటుంది. అంటే పనికి ఆహారం ఉత్పాదకత అనేది మనం డిస్కస్ చేసినాం ఆల్రెడీ. ఇది కూడా కరెక్ట్. సమ్మిళిత వృద్ధిని సాధించడం అనేది తొమ్మిదవ ప్రణాళిక యొక్క ప్రధాన ఉద్దేశం అన్నాడు. ఇది కరెక్ట్ కాదు. సమ్మిళిత వృద్ధి అనేది మెయిన్గా ప్రధాన ఉద్దేశం ఏదంటే పదకొండవ ప్రణాళిక. దీది ఏంటిదంటే సాంఘిక న్యాయం సమానత్వంతో కూడిన ప్రణాళిక అంటారు తొమ్మిదవ ప్రణాళికను. పదకొండవ ప్రణాళికలో సమ్మిళిత వృద్ధి అంటారు. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏంటిది, ఏబీసీ అనేది కరెక్ట్. ఏబీసీ కరెక్ట్. ఏబీసీ ఎక్కడ ఉన్నది, మరి ఒకటవ ఆన్సర్ దీనికి సంబంధించి కరెక్ట్ అని చెప్పచ్చు. నెక్స్ట్ చూసినట్లయితే, నెక్స్ట్ డిస్కస్ చేసినట్లయితే ఇది మధ్యంతర బడ్జెట్. మధ్యంతర బడ్జెట్ సంబంధించి ఈ క్రింది వాణిలో ఏవి ఒప్పన్నాడు, ఏవి ఒప్పన్నాడు. మరి వాస్తవానికి ఆప్షన్ ఏలో ఇచ్చినట్టే కేంద్ర బడ్జెట్ మొత్తం వ్యయంలో లింగ బడ్జెట్ వాటా 6% కంటే ఎక్కువ ఉంది. అంటే జెండర్ బడ్జెట్ అనేది వాస్తవానికి 6.5% ఉన్నది. ఇది కరెక్టే. అంటే 6% కంటే ఎక్కువగా ఉందన్నాడు. నెక్స్ట్ అంచనా వేయబడిన ద్రవ్యలోటు స్థూల దేశీయ ఉత్పత్తిలో 5% కంటే ఎక్కువగా ఉందన్నది. ఇది కూడా కరెక్టే. ఇది ఎంత ఉందంటే 5.1% ద్రవ్యలోటు అనేది 5.1% ఉన్నది. ఇది కూడా కరెక్టే. నెక్స్ట్ అంచనా వేయబడిన పన్ను రాబడి 25 లక్షల కోట్ల కంటే తక్కువగా ఉందన్నాడు. వాస్తవానికి తప్పు. అంటే 25 లక్షల కోట్ల కంటే పన్ను రాబడి అనేది ఎక్కువగా ఉంది. ఇక్కడ ఇది తప్పు అని చెప్పచ్చు. 2023-24 బడ్జెట్ అంచనాలతో పోల్చినప్పుడు 24-25 బడ్జెట్లో లింగ బడ్జెట్ కేటాయింపులు 20% కేటాయింపు అనేది 20% ఎక్కువగా ఉందన్నాడు. ఏమన్నాడు, 20% ఎక్కువగా ఉందని. వాస్తవానికి 20% కాదు, ఇది 39.9% గతంతో పోలిస్తే ఎక్కువగా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఏంటిది, ఏబి మాత్రమే కరెక్ట్. ఆన్సర్ రెండు కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఇక్కడ మనకు తెలంగాణ ప్రభుత్వం ఆర్థిక మరియు గణాంక డైరెక్టర్ అంటే డెస్ వారు ప్రచురించిన ఆర్థిక వ్యవస్థ తాత్కాలిక అంచనాలు 2023 ప్రకారం తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి ఈ క్రింది వ్యాఖ్యలు ఏవో, అంటే ఏది కరెక్టో ఏది తప్పో చెప్పమన్నారు. అంటే ఏంటి దానికి సంబంధించి, జిఎస్డిపికి సంబంధించి అడిగిన అన్నట్టు. మరి ఇక్కడ చూసినట్లయితే ఆప్షన్ ఏలో 2022-23 తెలంగాణ స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తి ప్రస్తుత ధరల్లో 13 లక్షల కోట్ల రూపాయల కంటే ఎక్కువగా ఉందన్నాడు. వాస్తవానికి 13.27 లక్షల కోట్లు ఉన్నది. 13.27 లక్షల కోట్లు ఉన్నది. ఇది కూడా కరెక్టే. మరి వాస్తవానికి నెక్స్ట్ చూసినట్లయితే 2022-23 తెలంగాణ యొక్క పారిశ్రామిక రంగం 13% వృద్ధి రేటును సాధించినప్పుడు వాస్తవానికి 10.9% లేటెస్ట్గా సవరించిన అంచనాల ప్రకారం సాధించింది. మళ్ళీ అంతకుముందు అయితే 10.5% సోషల్ ఎకనామిక్ సర్వే ప్రకారం సాధించడం జరిగింది. వాస్తవానికి ఏ రకంగా చూసినా కానీ మనకు 13% వృద్ధి రేట్ అనేది లేదు. కాబట్టి వాస్తవానికి ఏది కరెక్ట్, ఓన్లీ ఏ మాత్రమే కరెక్ట్, రెండవది ఆన్సర్ అని చెప్పచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే మనకి ఇక్కడ ఈ పథకాలకు సంబంధించి చాలా టఫ్గా అడిగిండని మనం ఇంకా డీప్గా అధ్యయనం చేయడానికి ఖచ్చితంగా ప్రయత్నం చేయాలి. ఇక్కడ చూసినట్లయితే ఈ క్రింది పథకాల్లో ఏది రసాయన రహిత సహజ వ్యయాన్ని సహజ వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి ఉద్దేశించింది అన్నారు. అంటే ఏంటిది, ప్రకృతి వ్యవసాయాన్ని లేదా సహజ వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి ఉద్దేశించిన పథకం ఏదన్నారు, వ్యవసాయ యాంత్రీకరణ పథకం అన్నారు, జాతీయ ప్రాకృతిక కృషి పద్ధతి అన్నాడు, వికసిత్ కిసాన్ భారత్ 2.0 అన్నాడు, అదేవిధంగా వ్యవసాయదారుల ఉత్పత్తిదారుల
సంస్థ పథకం అన్నాడు. వాస్తవానికి ఇక్కడ ఆన్సర్ ఏంటంటే జాతీయ ప్రాకృతిక్ కృషి పద్ధతి అనేది, కృషి యోజన పథకం అనేది దేనికి సంబంధించిందంటే మరి సహజ వ్యవసాయానికి, న్యాచురల్ ఫార్మింగ్కి సంబంధించిన పథకం. మరి నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ మరి ఇక్కడ ఏమడిగిందంటే ఏ మంత్రిత్వ శాఖ ట్రాన్స్జెండర్ వ్యక్తుల కోసం మరి గరిమ గృహ అంటే గరిమ గృహాశ్రయ గృహాలను ప్రారంభించింది అన్నాడు. అంటే వాస్తవానికి ట్రాన్స్జెండర్స్ కోసం మరి గరిమ గృహాలు అనే గృహాలను, ఆశ్రయాలను అంటే ఆశ్రమాలను ప్రారంభించింది, మరి గవర్నమెంట్ ప్రారంభించింది. దానిలో భాగంగా ఏ అంటే ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది అన్నాడు. వాస్తవానికి ట్రాన్స్జెండర్ కాబట్టి ఈ పథకం ఎవరి కోసం అంటే ఇక్కడ సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ ట్రాన్స్జెండర్ల కోసం ఒక పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ఏది? గ్రహిమ గృహాశ్రయ పథకం. మరి గృహాలు నిర్మించడానికి ఈ పథకాన్ని సామాజిక న్యాయం సాధికారిత మంత్రిత్వ శాఖ. ఆన్సర్ 3 అనేది కరెక్ట్, ఆప్షన్ 3 అనేది కరెక్ట్. నెక్స్ట్ ఇక్కడ మరి ఆరోగ్య మిషన్ల గురించి అడగడం జరిగింది. ఆరోగ్య మిషన్లు వాటిని జతపరచమని అడిగిండు. వాస్తవానికి ఇక్కడ ఏమడిగిండు, జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ అడిగిండు. జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ 2005లో వచ్చింది. ఇది ఆన్సర్ చేయొచ్చు. అంటే A3 ఎక్కడుందో చూడండి, A3 ఇల్లో ఉంది, దీంట్లో ఉంది. అదేవిధంగా నెక్స్ట్ ఆయుష్ మిషన్ అనేది ఎప్పుడు వచ్చిందంటే 2014లో వచ్చింది. మరి B4 ఎక్కడుంది, B4 ఇక్కడుంది, ఇక్కడ ఉంది. కాబట్టి ఈ రెండింటిలో ఆన్సర్ ఉంటుంది కాబట్టి మనం గుర్తుపట్టాలి. నేషనల్ మిషన్ ఆన్ మెడిసిన్ ప్లాంట్స్ అనేది, అంటే నేషనల్ మిషన్ ఆన్ మెడిసినల్ ప్లాంట్స్ అనే స్కీమ్ ఎప్పుడు వచ్చిందంటే వాస్తవానికి ఈ స్కీమ్ 2008లో రావడం జరిగింది. 2008 అంటే C2 ఇది ఆన్సర్ అని చెప్పచ్చు. లాస్ట్ D1 ఏంటిది, మనకు నేషనల్ హెల్త్ ప్రొటెక్షన్ మిషన్ అనేది 2018లో రావడం జరిగింది. కాబట్టి ఆన్సర్ అనేది ఇక్కడ 3 ఆన్సర్ అని చెప్పచ్చు. అంటే A3 B4 C2 D1 అనేది ఆన్సర్ అని చెప్పచ్చు. నెక్స్ట్ చూస్తే ఇక్కడ చూస్తే నెక్స్ట్ ఇంకొక పథకం ఇవ్వడం జరిగింది. ప్రధానమంత్రి అనుచిత జాతి అభ్యుదయ యోజన గురించి ఈ క్రింది లక్ష్యాల్లో ఏవి సరైందన్న, అంటే ప్రధానమంత్రి అనుచిత్ జాతి అభ్యుదయ యోజన మరి ఎవరికి సంబంధించింది అంటే వాస్తవానికి SCలకు సంబంధించింది. ఏవైతే ఎక్కడైతే SC సంబంధించింది కాబట్టి మరి ఇది కరెక్ట్. అంటే ఫస్ట్ ఆప్షన్ ఏమన్నా, కులాల ప్రజలు అధికంగా ఉన్న గ్రామాల్లో తగిన మౌలిక సదుపాయాలు మరియు అవసరమైన సేవలను నిర్ధారించడం ద్వారా సామాజిక ఆర్థిక వృద్ధి సూచికలను మెరుగుపరచడం అన్నాడు. ఆన్సర్ ఈ ఆప్షన్లో ఇది కరెక్టే అని చెప్పచ్చు. నెక్స్ట్ అదేవిధంగా దీనిలో భాగంగా అక్షరాస్యతను పెంపొందించడం మరియు నివాస సౌకర్యాలతో కూడిన పాఠశాలలు ఉన్నత విద్యా సంస్థలతో షెడ్యూల్ కులాల విద్యార్థులను నమోదును ప్రోత్సహించడం, అంటే షెడ్యూల్ కులాల్లో అక్షరాస్యతను పెంపొందించాలి, అదేవిధంగా స్కూళ్లలో నమోదు నిష్పత్తిని కూడా పెంచాలనేది దీని యొక్క లక్ష్యం అన్నాడు. ఇది కూడా కరెక్టే. అదేవిధంగా నైపుణ్యాభివృద్ధి ద్వారా అదనపు ఉపాధి అవకాశాలు సృష్టించడం ద్వారా షెడ్యూల్ కులాల కమ్యూనిటీల పేదరికాన్ని తగ్గించడం, ఇది కూడా కరెక్టే. అంటే వీళ్ళకు స్కిల్స్ డెవలప్మెంట్ అంటే దీనిలో భాగంగా ఏం చేస్తారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేస్తారు, అదేవిధంగా వీళ్ళకి ఏం చేస్తారు, స్కూలింగ్ సదుపాయాలను కూడా ఏర్పాటు చేస్తారు, అదేవిధంగా ఏం చేస్తారు, స్కిల్స్ కూడా డెవలప్ చేస్తారు. అదేవిధంగా దీంట్లో భాగంగా ఏమన్నాడు, 3 కేంద్ర ప్రయోజిత పథకాలు, అవి ప్రధానమంత్రి అభ్యుదయ గ్రామ యోజన అన్నాడు, అదేవిధంగా బాబు జగ్జీవన్ రామ్ చిత్రవాస్ యోజన అన్నాడు, అదేవిధంగా అటల్ వయో అభ్యుదయ యోజన అన్నాడు. వాస్తవానికి ఈ 3 పథకాల్లో 2 పథకాలు అంటే ఒకటే పథకం దీనిలో కరెక్ట్. ఏంటంటే బాబు జగ్జీవన్ ఆమ్ చిత్రవాస్ యోజన అనేది మాత్రమే కరెక్ట్. మిగతా 2 పథకాలు ఏంటి అంటే దీనిలో ఉన్న 3 పథకాలు ఏంటి అంటే ఇది బాబు జగ్జీవన్ రామ్ చిత్రవాస్ యోజన అనే అంటే చిత్రవాస్ యోజన అనే పథకం ఒకటి కరెక్టే. నెక్స్ట్ చూసినట్లయితే దీంట్లో ప్రధానమంత్రి ఆదర్శ గ్రామ యోజన ఉంటుంది, ప్రధానమంత్రి గ్రామ అభ్యుదయ యోజన అన్నారు, ఇది కరెక్ట్ కాదు. నెక్స్ట్ 3 పథకం ఏముంటుంది అంటే వాస్తవానికి ST సబ్ప్లాన్ ఏదైతే ఉంటుందో అది ఉంటుంది. ఈ 3 కలిపి దీంట్లో అమలు చేయడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఇవి 2 తప్పించింది కాబట్టి ఆన్సర్ ఏంటిదైతుంది అంటే ABC మాత్రమే ఆన్సర్ అయ్యింది. 1వది ఆన్సర్ కావడానికి అవకాశం ఉంటుంది దేనికి సంబంధించి, ఈ క్వశ్చన్కి సంబంధించి. నెక్స్ట్ చూసినట్లయితే నెక్స్ట్ ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే జాతీయ ఆహార భద్రత చట్టం 2013 సంబంధించి క్రింది వ్యాఖ్యల్లో ఏది ఒప్పు అన్నారు, ఏది లేదా ఏవి ఒప్పు అన్నారు. మరి వాస్తవానికి ఆప్షన్ ఏలో ఇది మొత్తం గ్రామీణ జనాభాలో 75% వరకు కవరేజీని అందిస్తుంది అన్నాడు. ఇది కరెక్టే, ఇది ఖచ్చితంగా కరెక్టే. అంటే ఖచ్చితంగా 75% గ్రామాలకు అంటే గ్రామీణ ప్రాంతాల్లోని 75% జనాభాకు ఇది కవరేజీని అందిస్తుంది, 75% మందికి ఫుడ్ సెక్యూరిటీని అందిస్తుంది. అదేవిధంగా ఇది 2 విభాగాల లబ్ధిదారులకు, అంత్యోదయ అన్న యోజన గృహస్థులకు మరియు ప్రాధాన్యత కలిగిన గృహస్థులకు వర్తిస్తుంది. అంటే మెయిన్గా అంత్యోదయ అన్న యోజనకు వర్తిస్తుంది, అదేవిధంగా ఏంటిది వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకు కూడా మెయిన్గా వర్తించడం అనేది జరుగుతుంది, అంటే రేషన్ కార్డు కలిగిన వారికి కూడా వర్తిస్తుంది. అదేవిధంగా సీలో ఏమన్నాడంటే గర్భిణీ స్త్రీలు మరియు పాలిచ్చే తల్లులు అంగన్వాడీల్లో ఉచిత భోజనం మరియు ప్రసూతి ప్రయోజనాలు పొందడానికి అర్హులు కాదన్నాడు. వాస్తవానికి ఇది తప్పని చెప్పచ్చు. ఖచ్చితంగా ICDS సెంటర్స్లో ఎవరు గర్భిణీలు స్త్రీలు కానీ పాలిచ్చే తల్లులు కానీ అక్కడ
ప్రయోజనాలు పొందడానికి అర్హులు, కానీ ఇక్కడ కాదన్నాడు. నెక్స్ట్ చూసినట్లయితే దీనిలో మధ్యాహ్న భోజనం పథకం మాత్రమే ఉంటుందన్నాడు, మిడ్ డే మీల్స్ ప్రోగ్రామ్ మాత్రమే దీంట్లో ఉంటుందన్నాడు. వాస్తవానికి ఇది కూడా తప్పని చెప్పచ్చు. వాస్తవానికి దీని ఆన్సర్లు ఏంటి, మరి ఏ మరియు బి మాత్రమే కరెక్ట్, అంటే రెండవది ఆన్సర్ అని చెప్పచ్చు. రెండవది ఆన్సర్ ఓకే. తెలంగాణ ప్రభుత్వ గృహజ్యోతి పథకానికి సంబంధించి క్రింది వాటిని పరిగణించన్నాడు. తెలంగాణ ప్రభుత్వం గృహజ్యోతి పథకానికి సంబంధించి ఈ క్రింది వాటిని పరిగణించన్నాడు. ఆప్షన్ ఏలో అన్ని రకాల గృహ యజమానులు, లబ్ధిదారులు గృహ అవసరాలకై లేదా చిరు వ్యాపారుల నిమిత్తమైన నెలకు 200 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ వినియోగానికి అర్హులను, అంటే ఇక్కడ ఏమన్నాడు అంటే గృహ అవసరాలకు మరియు చిరు వ్యాపారాల కోసం ఇది ఉద్దేశించింది అన్నాడు. వాస్తవానికి ఇది తప్పని చెప్పచ్చు. ఓన్లీ గృహ అవసరాలకు మాత్రమే వినియోగించుకోవాలి, ఇతర ఏ అవసరాలకు కూడా ఈ విద్యుత్తును వినియోగించుకోవడానికి అవకాశం లేదు. అదేవిధంగా ఆప్షన్ బిలో ఏమన్నాడంటే ఈ పథకం కింద పొందవలసిన సబ్సిడీ వివరాలు ప్రతీ నెల 20వ తేదీలోపు డిస్కంలోకి పంపిస్తే దాని ప్రకారం ప్రభుత్వం సబ్సిడీ ధనాన్ని డిస్కంలోకి విడుదల చేస్తున్నాడు. ఇది కరెక్టే, ఓన్లీ బి మాత్రమే కరెక్ట్, ఏ తప్పని చెప్పచ్చు దీనికి సంబంధించి. నెక్స్ట్ చూసినట్లయితే మనకు మహాలక్ష్మి పథకం కింద గృహ అవసరాల నిమిత్తం ఎల్పిజి గ్యాస్ ఈ క్రింది వాటిని పరిగణించను, అంటే ఎల్పిజి గ్యాస్ అంటే ఎల్పిజి గ్యాస్ సబ్సిడీ స్కీమ్స్ సంబంధించిన ఒక క్వశ్చన్ ఇవ్వడం జరిగింది, దానికి సంబంధించి చూద్దాం. ఆప్షన్ ఏలో ఈ పథకం తెల్ల రేషన్ కార్డు కలిగి ఉన్న వారికి మాత్రమే వర్తిస్తున్నాను. ఆప్షన్ ఏలో ఓన్లీ తెల్ల రేషన్ కార్డు కలిగి ఉన్న వారికి మాత్రమే వర్తిస్తున్నాను, ఇది కరెక్టే. ఈ పథకం అమలుకు అవసరమైన డబ్బులు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు వార్షిక ప్రతిపాదికన అంటే గవర్నమెంట్ బదిలీ చేస్తున్నాను. వార్షిక ప్రతిపాదికన కాదు, మంత్లీ అంటే నెల అంటే మంత్లీ ప్రతిపాదికన ఈ డబ్బును విడుదల చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఇది తప్పని చెప్పచ్చు. నెక్స్ట్ చూసినట్లయితే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు లబ్ధిదారులకు చెల్లించవలసిన సబ్సిడీను ప్రత్యక్ష ప్రయోజన బదిలీ పద్ధతిలో చెల్లిస్తారన్నారు, ఇది కరెక్టే. అంటే ఖచ్చితంగా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఏవైతే సబ్సిడీ చెల్లిస్తాయో అవి డైరెక్ట్గా బ్యాంక్ అకౌంట్లో ప్రత్యక్ష ప్రయోజన బదిలీ పద్ధతిపై జమ చేయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా గ్యాస్ సిలిండర్ సంఖ్య ఎంత అనేది గృహ యజమాని గత 5 సంవత్సరాల కాలంలో సగటున వాడిన దాని పరిమితిపై ఆధారపడి ఉంటుంది అన్నారు. వాస్తవానికి 5 సంవత్సరాలు కాదు, 3 ఇయర్స్, అంటే గృహ యజమాని 3 ఇయర్స్లో ఎంత వాడిండో దాని పరిమితిపై ఇది ఆధారపడి ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఆప్షన్లో చూస్తే మరి ఏ కరెక్టు, అదేవిధంగా మరి సి కరెక్ట్, ఏ మరియు సి మాత్రమే కరెక్టు, అంటే ఆన్సర్ 4వది ఆన్సర్ అని చెప్పచ్చు దీనికి సంబంధించి. నెక్స్ట్ చూసినట్లయితే నెక్స్ట్ ఇక్కడ అడిగిన క్వశ్చన్ ఏంటంటే ప్రధానమంత్రి కౌశల వికాస్ యోజన 2016-20కి సంబంధించి దిగువ వాటిలో ఏవి సరైనవి అన్నారు. అంటే ప్రధానమంత్రి కౌశల వికాస్ యోజన అనే పథకానికి సంబంధించి క్రింది వాటిలో మరి ఇదే ఏవి సరైనన్నాడు. వాస్తవానికి ఆప్షన్ ఏలో ఇది నైపుణ్యాభివృద్ధి శిక్షణను ఉచితంగా అందించి ధృవీకరించే గ్రాంటు ఆధారిత పథకం అన్నారు, ఇది కరెక్టే. అంటే స్కిల్ డెవలప్మెంట్ కోసమే మెయిన్గా ఈ స్కీమ్ రావడం జరిగింది. అదేవిధంగా ఆప్షన్ బిలో ఏమన్నంటో దీనిలో కేంద్ర ప్రయోజిత మరియు కేంద్ర నిర్వహణ మరియు రాష్ట్ర ప్రయోజిత మరియు రాష్ట్ర నిర్వహణ అనే 2 భాగాలు ఉన్నాయన్నాడు, ఇది కూడా కరెక్టే, 2 ఉన్నాయి భాగాలలో ఓకే. నెక్స్ట్ చూసినట్లయితే ఇది పాఠశాల కళాశాలల చదువులు మధ్యంతరంగా నిలిపివేయబడిన వారికి మరియు నిరుద్యోగులకు నైపుణ్యత అభివృద్ధి శిక్షణను అందిస్తుంది అన్నారు. అదేవిధంగా ఇది కూడా కరెక్టే, అంటే వాస్తవానికి డ్రాప్ అవుట్ అయిన వాళ్ళకైనా అదేవిధంగా అన్ఎంప్లాయ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా శిక్షణ ఇచ్చే ఉద్దేశంతో దీన్ని ప్రారంభించారు. అదేవిధంగా ఇది నైపుణ్యతలపై ఒక రిజిస్టరీని రూపొందించే ప్రక్రియను ప్రారంభించింది అన్నాడు, ఇది కూడా కరెక్టే. అంటే దీనికి సంబంధించి 4 కూడా కరెక్ట్ అని చెప్తారు, అంటే ఏబిసిడి మొత్తం కూడా దీనికి సంబంధించి కరెక్టే. నెక్స్ట్ చూసినట్లయితే ఉన్నత సామర్థ్యం గల సౌర మాడ్యూల్స్లలో ఉత్పత్తి ఆధారిత పథకం అంటే ప్రొడక్షన్ లింకేజ్ ఇన్సెంటివ్స్ స్కీమ్ అనేది ఒకటి తీసుకొచ్చిండు, దానికి సంబంధించి ఈ క్రింది వాటిని పరిగణించాను. మరి ఆప్షన్ ఏలో ఏమిచ్చిందంటే ఈ పథకం విద్యుత్ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం అమలు చేస్తున్నాడు, ఇది తప్పు. భారత పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ దీన్ని అమలు చేయడం జరుగుతుంది. అదేవిధంగా బి ఏంటంటే సౌర విద్యుత్ ఉత్పత్తిలో స్థానిక వనరుల వినియోగానికి అవసరమయ్యే ఆవరణ వ్యవస్థను వృద్ధి చేయడం దీని యొక్క ఉద్దేశం అన్నాడు, ఇది మాత్రం కరెక్ట్. అంటే ఓన్లీ బి మాత్రమే కరెక్ట్, ఏ తప్పు దీనికి సంబంధించి. నెక్స్ట్ చూసినట్లయితే ఈ క్రింది వాటిలో ఏ పథకం లేదా పథకాలు అంశాలు ప్రత్యేకించి షెడ్యూల్ తెగల సామాజిక ఆర్థిక అభివృద్ధి కోసం ఉద్దేశించినబడి అన్నాడు. అంటే ఎస్టీల అభివృద్ధి కోసం ఏమేమి పథకాలు ఉన్నాయని అన్నాడు. ఆప్షన్ ఏలో ప్రధానమంత్రి ఆది ఆదర్శ గ్రామ యోజన అన్నాడు, ఇది కరెక్టే. ప్రధానమంత్రి ఆది ఆదర్శ గ్రామ యోజన ఎస్టీలకు సంబంధించిన. అదేవిధంగా ప్రధానమంత్రి జనజాతీయ వికాస్ మిషన్ అన్నాడు సి, ఇది కూడా కరెక్టే. అదేవిధంగా
రాజ్యాంగ ప్రకరణ 275 సబ్ క్లాస్ 1 అన్నాడు, ఇది కూడా కరెక్టే. ఆన్సర్ ఇక్కడ అటల్ వయో అభ్యుదయ యోజన అనేది అంటే సీనియర్ సిటిజన్స్ కోసం తీసుకొచ్చింది, ఓన్లీ ట్రైబ్స్ కోసం కాదు, అందరూ సీనియర్ సిటిజన్స్ కోసం తీసుకొచ్చింది కాబట్టి ఇది తప్పని చెప్పొచ్చు. ఓన్లీ ఏబీసీ మాత్రమే దీనికి సంబంధించి కరెక్ట్. ఏబీసీ అంటే ఒకటవది, దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ స్వధార్ గృహ పథకం సంబంధించి క్రింది వ్యాఖ్యల్లో ఏది నిజమైంది, స్వధార్ గృహ పథకానికి సంబంధించి ఈ క్రింది వ్యాఖ్యల్లో ఏది నిజమైంది అన్నాడు. వాస్తవానికి ఫస్ట్ ఆప్షన్లో ఏమన్నా అంటే గిరిజన మహిళలకు సంబంధించిన పథకం అన్నాడు, ఇది తప్పు. ఇది గిరిజన మహిళలకు కాదు, మెయిన్గా ఎవరైతే గృహహింసకు కానీ హింసకు కానీ గురైన మహిళలు ఉంటారో వారికి పునరావాసం కల్పించే ఉద్దేశంతో ఈ పథకాన్ని తీసుకురావడం జరిగింది. కాబట్టి స్వధార్ గృహ పథకం అనేది గిరిజన మహిళలకు సంబంధించింది కాదు. అదేవిధంగా ఆప్షన్ బిలో ఏమన్నా అంటే కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు సమకూరుస్తాయి అంటే అవును, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 60:40 నిష్పత్తిలో దీనికి సంబంధించిన నిధులను సమకూర్చడం అనేది జరుగుతుంది. అదేవిధంగా దీనిలో భాగంగా మహిళలకు గృహాలను నిర్మిస్తారన్నారు, ఇది తప్పు. అంటే మెయిన్గా ఇది దేనికోసం, మహిళలకు పునరావాసం కల్పించి 1-2 ఇయర్స్ వీళ్ళను దగ్గర అంటే అక్కడ చేర్చుకొని వాళ్ళకు ఉచిత న్యాయ సహాయాన్ని అందించి అనేక రకాల్లో వీళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చే ఉద్దేశంతో దీన్ని తీసుకురావడం జరిగింది. కాబట్టి మెయిన్గా ఇది తప్పు అని చెప్పచ్చు. నెక్స్ట్ డీలో ఏమి ఇచ్చిందంటే మహిళలకు న్యాయ సహాయం మరియు మార్గదర్శకత్వము కల్పించబడుతుంది అన్నాడు. మరి దీనిలో భాగంగా మహిళలకు న్యాయ సహాయం ఇస్తారు, అదేవిధంగా కౌన్సిలింగ్ కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి దీనిలో ఏదైతే కరెక్ట్, బి మరియు డి మాత్రమే కరెక్ట్. ఆన్సర్ 3 కరెక్ట్. నెక్స్ట్ అంటే బ్రిటన్ వుడ్స్ కాన్ఫరెన్స్కి సంబంధించి ఈ క్రింది అంశాలను గ్రహించమన్నాడు. మరి బ్రిటన్ వుడ్స్ కాన్ఫరెన్స్కి సంబంధించి క్రింది అంశాలను గ్రహించమన్నప్పుడు మరి ఆప్షన్ ఏలో ఈ కాన్ఫరెన్స్ 1944లో అమెరికాలోని న్యూ హంఫైర్లో యుద్ధానంతర అంతర్జాతీయ ఆర్థిక క్రమంను చర్చించడానికి ప్రారంభమైంది అన్నాడు. అంటే ఇది ఎప్పుడు 1944లో మెయిన్గా బ్రిటన్ వుడ్స్ సమావేశం అంటారు, ఎక్కడ అమెరికాలోని న్యూ హంప్షైర్లో ఇది ప్రారంభం కావడం జరిగింది. ఎప్పుడు 2వ ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత ప్రపంచం యొక్క ఆర్థిక క్రమం గురించి చర్చించడానికి ఇది ప్రారంభమైంది, ఇది కరెక్టే. సెకండ్ ఆప్షన్లో ఏంటంటే బిఏలో ఏంటంటే ఈ కాన్ఫరెన్స్ అంతర్జాతీయ ద్రవ్యనిధి మరియు ప్రపంచ బ్యాంకు ఏర్పాటుకు దారితీసింది అంటారు, ఇది కూడా కరెక్ట్. అంటే వీటిని ఏమంటారు, బ్రిటన్ వుడ్స్ కవర్లు అంటారు, ఇది కూడా కరెక్ట్. కాబట్టి ఇవి రెండు కూడా దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్లే. మరి 4వ ఆన్సర్ దీనికి సంబంధించి కరెక్ట్. నెక్స్ట్ చూసినట్లయితే 2011 జనాభా లెక్కల ఆధారంగా ఈ క్రింది జిల్లాల సి అక్షరాస్యత ప్రకారం ఆరోహణ క్రమంలో అమర్చమన్నారు. అంటే ఏది అక్షరాస్యత అంటే అక్షరాస్యత అత్యల్పంగా ఉన్న జిల్లాలను ఆరోహణ క్రమంలో అమర్చున్నారు. ఆరోహణ అంటే 1 నుంచి 2 అంటే కింద తక్కువ నుంచి ఎక్కువకు, అక్షరాస్యత తక్కువ ఉన్న జిల్లాల నుంచి ఎక్కువ ఉన్న జిల్లాలకు అమర్చమన్నారు. మరి అక్షరాస్యత అత్యల్పంగా ఉన్న జిల్లా అంటే ఏ అక్షరాస్యత అన్నాడు, స్త్రీ అక్షరాస్యత అన్నాడు. స్త్రీ అక్షరాస్యత ఉన్న టోటల్ అక్షరాస్యత ఏదైనా కానీ అవే జిల్లాలు ఉంటాయి మనకు. మెయిన్గా నేను చెప్పిన ఓన్లీ మహబూబ్ నగర్ తీసేసి మిగతా జిల్లాలన్నింటినీ తీసుకోవాలని చెప్పిన. ఇక్కడ చూడండి, ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ ఆన్సర్ ఏంటిదంటే ఫస్ట్ జోగులాంబ గద్వాల అంటే తెలంగాణ రాష్ట్రంలో స్త్రీ అక్షరాస్యతనే ఏ అక్షరాస్యత అయినా అత్యల్పంగా ఉన్న జిల్లా ఏదంటే జోగులాంబ గద్వాల్. నెక్స్ట్ ప్లేస్లో ఏది ఉంటుంది అంటే నారాయణపేట ఉంటుంది. థర్డ్ ప్లేస్లో నాగర్కర్ణ ఉంటుంది. ఫోర్త్ ప్లేస్లో వనపర్తి ఉంటుంది. ఫిఫ్త్ ప్లేస్లో మెదక్ ఉంటుంది. అంటే ఇక్కడ ఏంటిది, వాస్తవానికి సిడిఏఈబి ఇది ఆన్సర్, 3వది ఆన్సర్ అని చెప్పొచ్చు. సిడిఏఈబి ఆన్సర్ అని చెప్పొచ్చు దీనికి సంబంధించి. ఈ మొత్తం కూడా మనకు గ్రూప్ 1 ప్రిలిమ్స్లో వచ్చిన క్వశ్చన్స్ అని చెప్పచ్చు. వాస్తవానికి ఈ పేపర్ అనేది అంత ఈజీగా ఏం రాలేదు, చాలా కష్టపెట్టడం అంటే ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళందరినీ కూడా కష్టపెట్టడం అనేది జరిగింది, అంత ఈజీగా అయితే లేదు. దీనికి సంబంధించి ఈ క్వశ్చన్ పేపర్ సంబంధించి నేను ఇచ్చే కట్ ఆఫ్ ఎంత అంటే దాదాపుగా 72 ఉంటే సేఫ్ స్కోర్ అని చెప్పచ్చు. 75+ ఉన్న వాళ్ళు 100% దీంట్లో ఖచ్చితంగా క్వాలిఫై అవుతారు, నేను బల్ల బుద్ధి చెప్తున్నాను. 75+ ఎవరైతే ఉంటారో ఖచ్చితంగా సేఫ్లో ఉన్నట్టే. 70-75 కూడా మరి క్యాస్ట్లో క్వాలిఫై కావడానికి అవకాశం ఉంటుంది. కొద్దిగా 65-70 కూడా కొంతమందికి రావడానికి అంటే కొన్ని క్యాస్టుల్లో కానీ ఉమెన్స్లో కానీ రావడానికి అవకాశం ఉంటుంది. మెయిన్గా ఖచ్చితంగా 70 క్రాస్ అయిన వాళ్ళు 100% సేఫ్ సైడ్లోనే ఉన్నట్టు మనం చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఓకే, మరి దీనికి సంబంధించి ఖచ్చితంగా ఇప్పటికైనా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి. మరి ఎకానమీ కోర్సు కావాలనుకుంటే డివిఆర్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ డివిఆర్ అకాడమీ యాప్లో ఉంది. యాప్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఇస్తాం కాబట్టి తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి. ఇప్పటికైనా లైక్ కొట్టకుంటే ఖచ్చితంగా లైక్ కొట్టండి.